వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. ఓకే చంద్రబాబు అక్కడ అరెస్ట్ నిర్దేశిస్తూ కూడా అటు బలిజ సంఘ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప నగరంలోని కృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కూడా వారు ర్యాలీగా దీక్షా శిబిరాలతో చేరుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు బలిజ సంఘ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఒక్కసారిగా చంద్రబాబు మద్దతు తెలపడం ప్రధాన కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, అట్లే 17 సెక్షన్ కింద ఆయన గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అవన్నీ ఏం తీసుకోకుండా అక్రమంగా ఆయనతో 74 ఏళ్ల వయసులో ఉండే విజన్ ఉండే ముఖ్యమంత్రిగా పనిచేసి 14 ఏళ్లు చేసిన వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినారు. ఇది చాలా అన్యాయము. దీనిని కడప ఉమ్మడి కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున జిల్లాలో ఉండే బలిజలందరూ దీన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమము చేస్తున్నాము. కాబట్టి మీరు దీన్ని గుర్తించి ఆయన మీద ఉండే అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అక్రమ కేసులన్నీ తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేయడమే ఘోరం అనుకుంటా ఉంటే రాష్ట్ర ప్రజలే అనుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఘోరం జరుగుతుంది అనుకుంటా అంటే మళ్ళా లోకేష్ బాబు ఎంటర్ చేయడము, ఈ విధంగా కేసులు పెట్టి మేము ఎంతో ఇబ్బంది చేస్తూ ఉండదు. ఒక దేవుడు లాంటి వ్యక్తిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎగజూస్తూ ఉంటే గతంలో ఒకప్పుడు రామారావుని చూస్తాము, తర్వాత చంద్రబాబు గారి గారిని చూస్తున్నాము. అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్ లో అరాచక ప్రభుత్వం ఏర్పడిన నుంచి 2019 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ప్లానింగ్లు వేసుకొని 4.5 సంవత్సరం ప్లాన్ వేసి చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయడము, ప్లస్ మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ బాబు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం, వారెంట్లు పంపించడము, ఏదో భయపిస్తా ఉన్నట్టు, ఏదో ఇది చేస్తా ఉన్నట్టు, దొంగల్ని ఏదో అరెస్ట్ చేస్తా ఉన్నట్టు చేస్తానే కానీ ఈరోజు ఇంత అరాచకాలు చేస్తానమో లేదా ఏం చేస్తానమో జనాల్లో మనం అమ్ముకొని తింటే వరకు సిద్ధపడేటట్టు తయారైందంటే ఈ గవర్నమెంట్ ఒకసారి బాగా అందరూ లెక్కేసుకోండి. అసలు మనము సమాజంలో ఉన్నామా? అసలు ఏమి జరుగుతుంది? ఏమి కదా ప్రతి ఒక్క ప్రజలు ఎగ చూస్తా ఉండను. 2024 ఎలక్షన్లు ఎప్పుడు వచ్చాయా? ఎప్పుడు తరిమి కొడతామా? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తరిమి కొడతామని ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి గానించి ప్రతి ఒక్కరు ఎగ చూస్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం చంద్రబాబు అక్రమ అరెస్ట్తో పాటు అటు లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తానన్నట్టు ప్రచారం జరుగుగా సాగుతున్న నేపథ్యంలో బలిజ సంఘీయులం అంతా కూడా మద్దతు తెలుపుతున్నాం. అయితే మరోమారు ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు దగ్గరలోనే ఉంది. అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటినటువంటి బలిజ సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిరితో కిషోర్, ఆర్టీవీ కృష్ణదేవరాయల సర్కిల్ నుంచి.